వృత్తి వెంటనే ఇయాలే ఇయాలే వృత్తి వెంటనే ఇయాలే ఇయాలే నిరుద్యోగృతి వెంటనే యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వెంటనే యువతి వెంటనే నిరుద్యోగృతి వెంటనే మొత్తం ఉద్యమం ఉద్యమం చేసినాక వచ్చిన వచ్చిన పదవులు నీకు అత్యధారాల ప్రతి ఒక్కరు ఉద్యమం చేసి చేసి సంపాదించిన పదవులు ఈ రోజు సేనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులైన పట్నంల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఒకటి ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి చెప్పి కూడా మళ్ళీ 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ చేయలేదు. నాగార్జున సాగర్ ఎలక్షన్స్ అప్పుడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, మొన్నటికి మొన్న దుబాక ఎలక్షన్స్ అప్పుడు కూడా జాబ్ నోటిఫికేషన్ చేస్తామన్నారు, ఇప్పటి వరకు దాని మాట ముచ్చట ఏమీ లేదు. ఇప్పటికీ వీళ్ళు జిల్లా అధ్యక్షులను ప్రకటించుకుంటా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే గారిని నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నాను, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది కదా మీరు పదవిలోకి వచ్చి, మీరు తీసుకొచ్చిన నిధులేంది, నియామకాలేంది? పక్కన ఉన్న జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి, ఇక్కడ ఉన్న సంగారెడ్డిలో డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి, తాండూరులో డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి, ఇంకా వికారాబాద్లో పర్ఫెక్ట్గా ఫౌండేషన్స్ కూడా కాలేదు. మీరు చేస్తున్నది ఏంది? మీరు తీసుకొచ్చిన నిధులేంది? మీరు ఖర్చు పెడుతున్న నిధులన్నీ, మీరు చేసింది స్ట్రీట్ లైట్స్ డివైడర్స్ అవి కూడా స్వర్గీయులు సంజీవరావు గారు, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గారు తీసుకొచ్చిన 22 కోట్ల నిధులతోటి మీరు కాలం గడుపుతున్నారు. ఇప్పటికీ కూడా చెప్తున్నాను, మీరు పక్క నియోజకవర్గంలో ఉన్న ఖాళీ యాదయ్య గారు 1400 పాసులు పాస్ హోల్డర్స్ ఇక్కడ నుండి డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటా రైల్వే మార్గం త్రూగా అప్ అండ్ డౌన్ చేసుకునే వాళ్ళకు ఇబ్బంది అవ్వకుండా రైలు యాక్సిడెంట్స్ అవుతున్నాయని యాక్సిలేటర్ విధానాన్ని తీసుకొచ్చిండు రైల్వే మేనేజర్తో మాట్లాడి. మీరు చేస్తున్నది ఏంది? కేటీఆర్ కేసీఆర్ కవితని కలిసి మీరు బోకెలు ఇవ్వడం తప్ప మీరు చేస్తున్నది ఏముంది ఎమ్మెల్యే గారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. యువత ఎందుకు మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి ముట్టడి చేసి నిరసన చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ 3 సంవత్సరాల పదవిలో మీరు చేసింది ఏమీ లేదు, మీ వాళ్ళకు మీ పదవులు ఇచ్చుకోవడం తప్ప. మీరు దయచేసి ఏదన్నా ఒకటి అభివృద్ధి చేసి యువతకు
జాబులు తీసుకొచ్చేలాగా చూడాలి. పక్కన ఉన్న మన చెవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికే 9 ఇండస్ట్రీలు పడ్డాయి. అక్కడున్న 9 ఇండస్ట్రీలు మనకు దాంట్లో 3 ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అక్కడున్న వెల్స్పన్ కానీ అటువంటి గ్లాస్ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ పడ్డాయి మన దగ్గర, ఎందుకు మీరు తీసుకురాలేకపోతున్నారు? మీరు అంతెందుకు మన్నెగూడ పరిగికి వచ్చే మన్నెగూడ వరకు మనకు 4-way లైన్ అయింది. మన్నెగూడ నుండి వికారాబాద్ ఎంత దూరం చెప్పుకోవడానికి డిస్టిక్ తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు. ఒక్కసారి మీరు మీ కేసీఆర్ తోటన్నా మాట్లాడండి, అసెంబ్లీలోనన్నా ప్రశ్నించండి. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ వికారాబాద్ అభివృద్ధికి మీరు పాటుపడాలి, లేకపోతే ఇలాంటి ముట్టడీలు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున. ధన్యవాదం. లేదు, వికారాబాద్ తరపు నుంచి ఉద్యమాలు చేసిన ఉద్యమాలు, ఉద్యమాలలో కేసులు వేసుకొని బట్టలు చింపుకొని అక్కడురికి ఇక్కడురికి కోట్ల చుట్టూ ఇంకా తిరిగి తిరిగి తిరుగుతూనే ఉన్న ఉద్యమకారులకు ఈరోజటి వరకు ఒక్క అంటే ఒక ఉద్యోగ అవకాశం కాదు, రాజకీయంగా కూడా ఒక్కటంటే ఒక్క ప్రాఫిట్ కూడా లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, నెక్స్ట్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ మనుషుల మీద చెయ్యేసుకొని చెప్పమని చెప్తున్నా. మీరు ఏ రోజన్నా టీఆర్ఎస్ జెండా కానీ తెలంగాణ జెండా కానీ పట్టుకొని ఉద్యమం చేసిర్రా. మీరు మీ మనుషులను అడుక్కోండి, మీరు ఏ రకంగా పదవులు ఎక్కిర్రు, ఏ రకంగా మీరు ఈరోజు పబ్లిక్ని రూల్ చేస్తుర్రు అనేది మీ ఆత్మ వదిలేస్తున్న దానికి మించి మేమేం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. మా వికారాబాద్ అభివృద్ధి చెందకపోయినా, నిరుద్యోగ భృతి రాకపోయినా, తీవ్ర ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. జే యూత్ కాంగ్రెస్. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎప్పుడైతే 2018 ఎన్నికలప్పుడు మనకు కేసీఆర్ గారు మన వికారాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక హామీ ఇచ్చారు, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఏదైతే నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ 3,000 ఇస్తారంటే కట్నం పెంచినట్టు 3,016 రూపాయలని పెంచి ఇప్పటివరకు 3 సంవత్సరాలైనా ఏ ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేరు. మనందరికి తెలుసు, డైలీ 100 కొద్ది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మీరు తక్షణమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు సీఎం దగ్గరికి కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. కంపల్సరీ మీరు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి విడుదల చేపించకుంటే మాత్రం విడుదల చేయకమంటే మీరు రాజీనామా చేసిన దాక రెగ్యులర్గా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.